కృష్ణా జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడ కూడా మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. ఓవర్ టు యూ శ్రీకాంత్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్కి సంబంధించిన పర్సంటేజీలను పరిశీలిస్తే ఖచ్చితంగా మొత్తం గత ఎన్నికలు అంటే 2019లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే 2024లో జరిగిన పోలింగ్లో పర్సంటేజ్ అయితే పెరిగింది. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగినట్టుగా అయితే స్పష్టంగా గణాంకాలతో సహా అయితే అర్థమవుతుంది. ఇందులో ప్రధానంగా మనం పరిశీలిస్తే కృష్ణా జిల్లాలో 6 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. అటు కృష్ణా జిల్లాలో కూడా గత ఎన్నికల్లో అంటే 2019లో 82% వరకు ఓటు ఏదైతే పర్సంటేజ్ అయితే నమోదైంది, 2024 ఎన్నికల్లో అది 84.4% కూడా చేరుకున్నట్టుగా అధికారులు కూడా ఇప్పటికే దానికి సంబంధించిన కూడా అధికారిక లెక్కలు కూడా విడుదల చేశారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇదే విధంగా పోలింగ్ పర్సంటేజ్ 2019 పోలిస్తే 2024లో పెరిగింది. అంటే ఓవరాల్గా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2019 పోలిస్తే 2024లో గణాంకాలు ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరిగినట్టుగా అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి కృష్ణా జిల్లా ఓటింగ్ పర్సంటేజ్ని పరిశీలిస్తే ప్రధానమైనటువంటి కృష్ణా జిల్లా సెంటర్ ఏదైతే ఉందో ఆ మొత్తానికి ప్రధాన పట్టణమైనటువంటి మచిలీపట్నంలో 80% గత ఎన్నికల్లో ఉంటే ఈసారి అది 81.91% పెరిగింది. ఇక పెడనకు సంబంధించి 86.9% గత ఎన్నికల్లో ఉంటే ఈసారి అది 88.5% నమోదైంది. ఇక అందరి దృష్టి అందరి ఫోకస్ ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గంలో 84.8 గత ఎన్నికల్లో ఉంటే ఈసారి అది 84.88 కూడా చేరింది. ఇక గుడివాడ కూడా ఎక్కువ మంది దీని మీద రిజల్ట్ ఏంటనేది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందులో కూడా పర్సంటేజ్ గత ఎన్నికల్లో 79 ఉంటే ఈసారి పెరిగింది, 82.51% కూడా అది పెరిగింది. ఇక పెనమలూరు నియోజకవర్గంలో కూడా పర్సంటేజ్ 79.3 నుంచి 79.14% అయితే పెరిగింది. ఇక పామరులో 86 నుంచి 88% పెరిగింది. అవినిగడ్డలో మాత్రమే 88% నుంచి 86% అంటే 2% అయితే ఈ పర్సంటేజ్ ఓటుకు సంబంధించిన గత ఎన్నికల కంటే 2% ఓటు హక్కు అయితే తక్కువగా వినియోగించుకున్నట్టుగా స్పష్టంగా తెలిసింది. ఇక ఎన్టీఆర్ జిల్లాను కూడా ఒకసారి మనం పరిశీలిస్తే తిరువూరుకి సంబంధించిన ఓటింగ్కి సంబంధించి ఎక్కువ ఓటింగ్ అంటే 87.68% కూడా వినియోగించుకున్నారు, హయ్యెస్ట్ ఇక్కడే మనం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక మైలవరం పర్సంటేజ్ గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి తగ్గింది, 89% గత ఎన్నికల్లో నమోదైతే ఈసారి అది 85% మాత్రమే పరిమితమైంది. అదేవిధంగా ఇక విజయవాడ సెంట్రల్కి సంబంధించి అత్యంత తక్కువగా 65.73 గత ఎన్నికల్లో తక్కువ శాతంగా నమోదైంది. అది ఈసారి విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వెళ్ళింది. అక్కడ అత్యల్పంగా ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పశ్చిమలో 66.46% కూడా నమోదైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు జగ్గయ్యపేటలో కూడా పర్సంటేజ్ పెరిగింది. గత ఎన్నికల్లో 89.53 ఉంటే ఈసారి 89.88 కూడా నమోదైంది. ఇక ఎక్కువ మంది ఈ మైలవరానికి సంబంధించిన తీర్పు ఓటర్ తీర్పు ఏ విధంగా ఉంటుందనేది కొంత ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ అక్కడ 4% ఈ ఓటు అనేది పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పర్సంటేజ్ అనేది తగ్గింది. అయితే ఓవరాల్గా చూస్తే కనుక రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాని ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ఓటు పర్సంటేజ్ అనేది 80% అయితే దాటింది. గత ఎన్నికల్లో అది 79.78% అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న నేపథ్యంలో ఈ 2024లో మాత్రం అది 80% దాటి ఎక్కువ పర్సంటేజ్ పోలైంది. ఉదయం నుంచి రాత్రి 11-12 గంటల వరకు కూడా పోలింగ్ కూడా కొనసాగిన నేపథ్యంలో గన్నవరం, మైలవరం, తిరువూరు అదేవిధంగా ఈ ప్రధాన ఎక్కువ పెనమలూరులో కూడా ఈ ఓటింగ్ శాతం ఎక్కువ, 270,000 నుంచి 90,000 వరకు ఓటింగ్ అక్కడ ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పర్సంటేజ్ను కూడా మనం పరిశీలిస్తే ఇక్కడ కూడా 70-80% కూడా నమోదైనాయి. కాబట్టి రాత్రి 11 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగిన నేపథ్యంలో ఎక్కువ మంది మహిళా ఓటర్లు అనేది ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువగా అంటే ఒక్క పెడన నియోజకవర్గం తప్పిస్తే మిగతా అన్ని చోట్ల కూడా మహిళా ఓటర్లే పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా స్పష్టంగా గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా ఓటు అనేది ఖచ్చితంగా తమకు కలిసి వస్తుందని ఒకవైపున వైసీపీ అంచనా వేస్తుంది, అది తమకు ఓటు వేస్తారని టీడీపీ నాయకులు కూడా
బలంగా నమ్ముతున్న నేపథ్యంలో అది ఈ ఓటుకు సంబంధించి ఎవరికి అది మార్జిన్గా మారి విజయాన్ని దక్కిస్తుంది అనేది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి అయితే రేపుతోంది. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ.